చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి ఫస్ట్ మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నా, పీసులని కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కలుపుకోవాల్సినవి కారంపొడి 3 టేబుల్ స్పూన్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ చూసి వేసుకోవాలి, నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా, మిరియాల పొడి 7 టేబుల్ స్పూను, ఇది స్పైసీ కోసము హెల్త్ కోసము, బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్లు, చికెన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, పెరుగు 1 కప్, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి, కొత్తిమీర పుదీనా, పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా పేస్ట్ వేసుకొని వేసుకున్నా పర్లేదు, 1/2 నిమ్మకాయని వండుకోవాలి. ఫస్ట్ మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. కొన్ని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇట్లా ఎర్రగా అయ్యేటట్టు చూసుకోవాలి, వీటిలో కొన్ని దీనిలో కలుపుకోవాలి. 3 టేబుల్ స్పూన్లంత ఆయిల్ వేసుకోవాలి, మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న పదార్థాలు మొత్తం చికెన్ పీస్లో పట్టేటట్టు అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మొత్తాన్ని మనం 30 నిమిషాల నుంచి 1 గంట మధ్యలో సపరేట్ పక్క పెట్టుకోవాలి, ముట్టుకోవద్దు, దీనే మ్యారినేట్ అంటారు. 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ తీసుకున్నా, 1/2 kg కానీ దానికంటే కొంచెం ఎక్కువ రైస్ తీసుకోవచ్చు. తీసుకొని నేను వీటిని కూడా 1/30 నిమిషాల నుంచి 1 గంట మధ్యలో నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నా. ఇలా చేయడం వల్ల రైస్ పొడి పొడిగా మంచిగా అవుతుంది. 1 బియ్యం ఉడికేటంత గిన్నె పెట్టుకోవాలి, పెట్టుకొని అందులో కొన్ని నీళ్ళు వేసుకోవాలి. బియ్యం మనం 80% వరకు ఉడికించుకోవాలి కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దాంట్లో మసాలా దినుసులు, ఆకు, చెక్క, ఇలాచి, షాజీరా, లవంగాలు, ఈ బగార మసాలా పువ్వు ఇవన్నీ మనం ఆ వాటర్లో వేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, అందులో నిమ్మకాయ వండుకోవాలి, కొంచెం చూసి సాల్ట్ వేసుకోవాలి, మొత్తం కలిపి వాటర్ని మసలు పెట్టుకోవాలి. మనకు నీళ్ళు మసిలిపోతున్నాయి, ఇప్పుడు మనం దాంట్లో నానబెట్టుకున్న రైస్ని వాటర్ వంపుకొని ఆ రైస్ని వేసుకోవాలి. మనము 10 నిమిషాల వరకు అట్లా దాన్ని ఉడికించుకోవాలి. అన్నం 80% అన్నం కావాలి, మొత్తం కావద్దు, ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం మళ్ళీ పెడతాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ 80% 70% వరకు మాత్రమే కావాలి. రైస్ని మనం 5 నిమిషాలు ఉడికించుకోవాలి, ఎక్కువసేపు ఉడికించుకోవద్దు, ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అన్నం ఆల్మోస్ట్ మనకు 70% అయింది, 5 నిమిషాల లోపలనే 70% అయింది, ఎందుకంటే నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా అయింది. ఇప్పుడు మనం దాన్ని ఆ వాటర్ను వంపేసుకుందాము. బిర్యానీ మొత్తం ఉడికేటంతా 1 గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసులు ఉన్నాయి కదా, ఆ చికెన్ పీసులని దీంట్లో కింద పేర్చుకోవాలి. ఫస్ట్ మొత్తం ఇట్లా 1 లేయర్గా కింద వరుసుకోవాలి అంతా. ఇప్పుడు మనం దాంట్లో వాటర్ వంపుకున్న రైస్ని వేసుకోవాలి. దాంట్లో రైస్ మొత్తం 1 సారి వేసుకోవాలి. చికెన్ బిర్యానీకి అయితేనేమో అది ఇది లేయర్ లేయర్గా వేసుకోవాలి, కానీ చికెన్ దమ్ బిర్యానీకి చికెన్ పీసెస్ కింద పెట్టి రైస్ మొత్తం మీద వేసేసుకోవాలి. చికెన్ పీసులు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసినాం కాబట్టి ఇప్పుడు రైస్ వేడిమికి మనం రైస్ మొత్తం ఇట్లా వేసుకున్న తర్వాత 1/2 అవర్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని దాంట్లోకించి గ్యాస్ గాలి బయటకోకుండా లిడ్డు మూత నిండుగా పెట్టుకొని 1/2 అవర్ పెట్టుకోవాలి. చికెన్ పీసెస్లు ఉడికిపోతాయి. ఇలా రైస్ మొత్తం వేసేసుకోవాలి. రైస్ పైన కొత్తిమీర పుదీనా వేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్ అవి మొత్తం పరుచుకోవాలి, 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. ఫుడ్ కలరు లేదా సాఫ్రాన్ వేసుకోవాలి, నిండా చుట్టుముట్టు వేసుకోవాలి, ఫుడ్ కలర్ కంటే సాఫ్రాన్ బెటరు. ఇప్పుడు దాంట్లోకించి గాడ్ఫు బయటకు రాకుండా మైదాపిండితోటి ముద్దలాకి వేసుకొని
ఇట్లా దాన్ని అంచుల్లో పోతే ఇట్లా కట్టలాగా కట్టుకోవాలి. కట్టుకొని దాని మీద మూత పెట్టి బిగ్గర పెట్టుకోవాలి. పెట్టుకుంటే గాలి బయటికి రాకుండా ఉంటుంది. ఇట్లా మూతని టైట్గా ఒత్తుకోవాలి, గాలి బయటికి రాకుండా లోపెట్టుకోకుండా ఉంటుంది. బాండి కానీ పెంక కానీ ఏదైనా సరే కొంచెం వెడల్పు ఉన్నది పెట్టుకోవాలి. దాంట్లో మనం బిర్యానీకి ఏర్పాటు చేసుకున్న రైస్ గిన్నెని దాంట్లో పెట్టుకోవాలి. ఒక అర్ధ గంట సేపు ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. దాన్ని 30 నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేసుకున్నాము. ట్యూబ్ సిటీ వ్యూవర్స్, మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేసి మా ట్యూబ్ సిటీ ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట గుర్తుని ఓకే చేయండి. గంట గుర్తుని ఓకే చేస్తే మా వీడియోస్ అప్డేట్ మీ ముందుకు వస్తుంటాయి.